డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం తొలిసారిగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి పయనమయ్యారు. సచివాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన తన ఛాంబర్ను పరిశీలించడంతో పాటు అధికారులను పరిచయం చేసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లి పాత టోల్గేట్ ప్రాంతం నుంచి ప్రత్యేక క్యాన్వాయ్లో పవన్ బయలుదేరగా రాజధాని రైతులు పవన్ క్యాన్వాయ్ వెళ్తున్న ప్రాంతమంతా పొలతో నింపేశారు. రైతులకు అభివాదం చేసుకుంటూ పవన్ సచివాలయానికి చేరుకున్నారు. తొలుత తాడేపల్లి మణిపాల్ సమీపంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారని పవన్ దృష్టికి నాయకులు తీసుకురాగా ఫ్లెక్సీలను పవన్ పరిశీలించారు. అనంతరం మందిరం వద్ద రాజధాని రైతులు సచివాలయ మార్గంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహానికి పవన్ పూలమాలలు వేసి ముందు కదిలారు. Hey!